హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎలిమినేషన్ అప్డేట్ అయితే చాలా లేట్ అయిపోయింది. దీనికి రీజన్ కూడా మీకు తెలుసు. ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి తన డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు సేవ్ అవుతారో ఎవరు గెస్ చేయలేరు. సో అక్కడ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే అప్డేట్ రావడం జరిగింది. అయితే మార్నింగ్ నుండి కూడా శ్రీ సత్య, రాజ్ వీరిద్దరికి ఓట్లు తక్కువ వచ్చాయి, వీరిద్దరే ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు అని తెలిసింది. అది కూడా మార్నింగ్ వీడియోలో మీకు చెప్పాను, 99.9% వరకు రాజే ఎలిమినేట్ అవుతాడు అని. ఇక సత్య సేవ రాజ్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఆదిత్య, వాసంతి, మరీనా ఈ ముగ్గురులానే ఇక్కడ రాజ్ కూడా ఒక మంచి పాజిటివిటీతో బయటకైతే వెళ్తున్నాడు. ఫస్ట్ వీక్ లో అయితే తను వర్స్ట్ ప్లేయర్ అని నాగార్జున గారి చేత అనిపించుకున్నారు. మళ్ళీ అదే నాగార్జున గారి చేత రాజ్ ఎక్కడున్నా రాజే అని కూడా అనిపించుకున్నాడు. అంటే అటువంటి క్యాపబిలిటీ గల పర్సన్ రాజ్. సో రాజ్ అయితే తనని తాను చాలా ఇంప్రూవ్ చేసుకొని బెటర్ గేమ్ ఆడాడు. తను టాప్ 5కి డిజర్వ్ కంటెస్టెంట్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారము రాజ్ ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నా ఒపీనియన్ ప్రకారం రాజు టాప్ 5లో ఉండాలి అని చెప్పాను. మీకు కూడా అది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక మన ఛానల్ తరపున, మీ అందరి తరపున రాజ్కి ఆల్ ద బెస్ట్.